అదే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జర వాళ్ళది మనకంటే పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏడాదికి 7000 35000 కోట్లు వస్తాయి వాళ్ళకు సంతకం పెట్టిండ్రు మీటర్లు పెట్టిండ్రు ఇప్పుడు మొదటి 7000 వచ్చినాయి రెండో 7000 కూడా వస్తున్నాయి కానీ మన నాయకుడు ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే ఒక పని ఆలస్యమైనా సరే ఇప్పుడిప్పుడే మా రైతులు బాగుపడుతున్నారు నేను మీటర్లు పెట్టను అని చెప్పి తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్ మరి ఇవాళ మీరు ఆలోచించాలి ఎవరు రైతు పక్షపాతి ఎవరు రైతుల పక్షాన నిలబడుతున్నాడు ఈ అన్ని విషయాలు కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా వడ్లు కొనమన్నాం చేతులు ఎత్తిండ్రు మనకి యాసంగి పంట నూకలైతే మీ తెలియదు ఏమున్నది క్వింటల్ వడ్లు పండిస్తే యాసంగిలో 20-30 కిలోలు కూడా బియ్యం రావు అంత నూక అవుతుంది మరి నూక అవుతుందా అని మనమంటే బాయిల్ రైస్ తప్ప మనకి వేరే ఉండకపోవు బాయిల్ రైస్ కొనమని మొండికేసిండ్రు కొనమని చెప్పక బాయిల్ రైస్ కొనము అంటారు పండేదే బాయిల్ రైస్ అది కొనంటే ఏం చేయాలి అయ్యా ఇట్లా బాయిల్ రైస్ తప్ప మాది బియ్యం కావు మా దగ్గర ఎండ ఎక్కువ ఉంటుంది నూకలు అయితే అంటే మీ జనానికి నూకలు తినిపించి నేర్పించింది నూకలు తినమని పరిహాసం ఆడిండ్రు మన మీద అంటే ఎంత అవమానం తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్నట వడ్లు కొనమే మా ఆశయ అంటే నూకలు తినబెట్టు మీ జనానికి అంటాడు వాడు ఇగో ఇది వాళ్ళ మన పట్ల వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళ భాష మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఎటువైపు పోతున్నది మనం ఈ దేశం అందువల్ల కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే కాంగ్రెస్ అయితే చూసినాం కరెంట్ ఎట్లుండే పింఛన్ ఎట్లుండే నీళ్ళు ఎట్లుండే ప్రాజెక్టులు ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నాయో మీ కళ్ళ ముందు మీరే అనుభవం ఆనాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ పరిస్థితే లేదు తెలంగాణలో ఇది ఇట్లే మనం ముందుకు సాగాలి మొత్తంగా ఇవాళ బీజేపీది ఏమన్నా ఉంటుంది అంటే ప్రచారం అపచారం తప్ప ప్రజలకు చేసిన ఉపకారం ఏమీ ఉండదు ప్రచారం మాత్రం ఉంటుంది సోషల్ మీడియాలో అపచారాలు మాత్రం ఉంటాయి కానీ ఉపకారాలు మాత్రం ఏమీ లేవు మీరు నాకు చెప్పండి ఒక ఉపకారం ఏదైనా ఉంటే ఏ ఉపకారం చేసింది దేంట్లో చేసింది ఈ దేశంలో ఈ పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు ఆడ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమంటే ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా అంటే కర్ణాటకలో నీ బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు తెలంగాణకు ఎందుకు ఇయ్యవు అంటే తెలంగాణ ఓట్లు కావాలి తెలంగాణలో సీట్లు కావాలి తెలంగాణకు మాత్రం నిధులు ఇయ్యరా మనము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుని అడిగినాం ఇది పార్లమెంట్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు మాట ఇచ్చిండ్రు తెలంగాణ ఆంధ్ర ఏర్పడేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తాం తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు కానీ మన కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే గుజరాత్లో 19,400 కోట్ల రూపాయలతో ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టుకున్నాడు అంటే గుజరాత్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఉందా లేదు మరి మనం కూడా ఎందుకు ఉండాలి బీజేపీ మీద మనకు ప్రేమ మన గురించి మనను పట్టించుకొని ఈ బీజేపీ మీద మనకెందుకు ప్రేమ ఉండాలో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఇవాళ కొన్ని ఇబ్బందులున్నా తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఇంకా కష్టపడి పనిచేస్తాం ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నా శాయశక్తితో కృషి చేస్తాం